తెలుసో, ఈవిడ మిగతా ఆడాళ్ళ కాదు, అడిమురే నేర్చుకుంది. తన కొడుకుని చంపిన తెల్లోడిని వేళ్లతో కుత్తిగలో పొడి చంపేసింది. ఈ రోజు సాయంత్రం 8th కన్సెక్యూటివ్ ఇయర్ MMA ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. MMA అంటే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్. ఒక కేజీలో ఇద్దరు పోటీదారులు పోటీ పడి గెలవాలి. మార్షల్ ఆర్ట్స్ తెలిసిన ఎవరైనా ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ పోటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్పెషల్. డబ్బు కురిపించే క్రీడల్లో అతి ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకుంది ఈ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అనబడే MMA. Hi guys, Richard is going to win for the fourth consecutive time in the MMA finals today. He is too ferocious in the fight. Oh, Adam is knocked down. Wow, Richard won the match. రిచర్డ్ సాధించిన ఈ విజయానికి కారణం తనకి వెన్నెముకగా ఉన్న తన తండ్రి, తన కోచ్, మాజీ కిక్ బాక్సింగ్ చాంపియన్ మిస్టర్ నీలన్. I'm very happy to announce ఇండియాలో అందులోనూ హైదరాబాద్ లో మొట్టమొదటిసారిగా మిస్టర్ నీలన్ మన F2F MMA మ్యాచ్ ని నిర్వహించబోతున్నారని నేను సంతోషంగా తెలియజేస్తున్నాను. I have been waiting for this moment for many years. I'm very happy. సార్, వరుస విజయాలతో మీ అబ్బాయి MMA ఛాంపియన్ గా ఉన్నారు. ఇండియా నుంచి మీరు ఒక్కరే వచ్చారు, ఇంకెవరు లేరా సార్? ఇండియాలో నా కొడుకుని ఓడించడానికి ఎవరు లేరు. బ్రా, నీ స్ట్రెంత్ చూపించు బ్రా. రైట్ ఎంతో గుద్దు బ్రా. లెఫ్ట్ ఎంతో గుద్దు బ్రా. బ్రా, రెండు చేతులకు ఒకే పవర్ చూపిస్తుంది. మెషిన్ రిపేర్ అనుకుంటా. దీన్ని చెక్ చేయడానికి మనం వచ్చాం, రారా, వచ్చిన పని చూద్దాం. అంబలక్కడి జంబా, జంబలక్కడి పంబా. మీరు మర్చిపోలేని తరుణం ఏదో చెప్పగలరా? నా ఫస్ట్ ఛాంపియన్షిప్ కప్, నేను ఎప్పటికీ మర్చిపోలేని తరుణం. నా మనసులోను, హైదరాబాద్ లోని నా అకాడమీలోను దానికంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. దీనికి మాత్రం ఏంట్రా స్పెషల్ గా అద్దాలు పెట్టా? బ్రా, వెండిలా ఉంది, మన సేటు కొట్లో పెట్టాదాం బ్రా. ఏ చీ, వెండి అయితే ఆళ్ళు తీసుకెళ్లి పెట్టేసుంటారుగా, తుప్పు పట్టిన చూడరా బ్రా. అయితే మనం దీన్ని క్లీన్ గా కడిగేసి కక్కుసులో పెట్టుకుందాం. మగ్గ లేకుండా ఒకే స్ట్రెస్ గా ఉంది బ్రా. అవునా? సరే, మొత్తం ప్యాక్ చేసి. దీనికి టిక్ టాక్ పిచ్ ఉందా? హే అలెక్సా, ప్లే ద మాస్ సాంగ్. నేనెవరో చూపిస్తా. చుట్టూ ఏం జరుగుతుందో తెలియకుండా దాన్ని ఊపిరి చూసామంటారా? హలో, కానిస్టేబుల్ వేదాచలం మాట్లాడుతున్నాను సార్. మీ అకాడమీలోనే దొంగతనం జరిగింది. ఏంటి, అకాడమీలో తెఫ్టా? సార్, నేను ఇక్కడ లేను. దొంగిలించలేదులేమ్మా. నేను ఇక్కడ ఉన్నానని చెప్పు. నువ్వు నేను కలిసి దొంగిలించావు. హలో, మీ అమ్మాయి లేదని చెప్పమన్నారు సార్. ఏంటి, ఏం వాగుతున్నావు? సాధన మేడం, మీ అమ్మాయే కదా. ఇదిగో తను నా స్టాఫ్. స్టాఫా?
హలో సాధన, నేను ఆఫీస్ లో ఎందుకు వచ్చాను? తొందర జరిగేంత వరకు ఏం చేస్తున్నావు సార్? అది నేను సారీ సార్. వెళ్ళు వెళ్ళు, సీసీటీవీ కెమెరా ఫుటేజ్ చూపించు. సార్ వాళ్ళు ముందు కొట్టేసింది. సీసీటీవీ కెమెరా లేదు సార్. హార్డ్ డిస్క్ ఉంది కదా, దాన్ని చూపించు. అన్ని నేనే చెప్పాలా సార్? హార్డ్ డిస్క్ ని మాత్రమే కాదు, కనీసం దాని కేబుల్ ని కూడా వదలలేదు సార్. కానీ వచ్చిన వాళ్ళు ఎందుకో పనికిరాని వాళ్ళు సార్. ఆఫీస్ లో ఉన్న డబ్బు తీసుకెళ్లలేదు. ఈ పాత కప్స్ షీల్స్ మాత్రమే తీసుకెళ్లలేదు. ఇడియట్, యు బ్లడీ మోరాన్! వాటి వాల్యూ తెలియకుండా మాట్లాడుతున్నావు. వీటికి వాల్యూ లేదు. రేకు డబ్బాలు మొత్తానికి 350 కూడా రాదు. ఇవి ఏం పనికొస్తాయని కొట్టుకొచ్చావు? బొండం, మేము తీసుకొచ్చింది వేరే మ్యాటర్ కి. నువ్వేమిస్తావు? లేదంటే లక్ష విలువ చేసే తీసుకొస్తా. హలో, ఇప్పుడు మేము లక్షాధికారులం అయ్యా. మీరు గట్టిగా చెప్పావు. సారీ బ్రో, నీకు తెలియకుండా ఒక పెద్ద అమౌంట్ కొట్టేశా. ఎక్కడ్రా, ఎప్పుడు రానికిమ్మలనోడు. రే, దీన్ని దాన్ని వేరు చేయండి రా. ఎస్ కమాండ్. ఏంటది? 5 లక్షల రూపాయలు చెక్ బ్రో. సంతకం పెట్టి అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. అందుకే సైలెంట్ నొక్కేసా. ఆన్ ద వేలో మేనేజర్ తో కూడా మాట్లాడా. 70 మనకే 30 ఆడికే లెవెల్ చూపించానా? అది చల్లదురా. ఏది చల్లదా? చల్లదురా. అప్పుడైతే ఏం పేకడానికి ఆటైపోగానే 10 మంది ఇస్తున్నట్టు పోజ్ కొడుతున్నారు. అది పబ్లిసిటీకి ఇచ్చే డమ్మీ ఆటరా, చల్లదురా. నిజమా పట్టాసు? అయినా చెక్ ఇంత పెద్దదిగా ఉంటుందా? అమౌంట్ పెద్దది కదా, చెక్ కూడా పెద్దదిగా ఉంటుంది అనుకున్నా. గల్లీలో చెప్పనా? వద్దుగా వద్దుగా, పోదామా? అయినా దీన్ని మనం తీసుకుపోదాం. నున్నగుంది, కింద వేసుకుని మీద పడుకుంటే మస్తుగా ఉంటది. ఏదో చేసి ఇలా పరువు తీస్తాం అనుకోలేదురా బాబు. అది ఎవరంటే త్వరగా చూడండి. ఇన్స్పెక్టర్ ఉన్నారు సార్, నేను చూసుకుంటాను సార్. సారు, మీరేం పరిశాని కాకుండా గల్లిద్దరు దుల్లు పెట్టి పక్కన తిరుగుతూ ఉంటారు, పట్టుకోవచ్చు, డోంట్ వరీ సార్. ఇది ఆడియో థీఫ్ పనే సార్. ఆడియో థీఫా? గాడవుడు సార్. వీళ్ళు 1990 నుంచి దొంగతనం చేసే గ్రూప్ సార్. దొంగతనం చేసినట్టు ఒప్పుకుని ఆ ఇంట్లో గిఫ్ట్ కూడా పెట్టి వెళ్తారు సార్. మీ ఇంట్లోంచి 25 కాసుల బంగారు నగలు తీసుకుని మీకు బహుమతిగా ఒక ముక్కు పుడకను ఉంచి వెళ్తున్నామని తెలియజేస్తున్నాం. మీరు జెమిని సర్కస్ చూసి ఆనందిస్తున్న అదే సమయంలో మీ ఇంటికి కన్నం వేసి మీ పిల్లలు ఆనందంగా కలుచుకోవడానికి టపాసుల ప్యాకెట్లని దీపావళి బహుమతిగా పెట్టి వెళ్తున్నామని మీకు తెలియజేస్తున్నాం. హ్యాపీ దీపావళి. మీ ఇంటికి వచ్చాం, ఇంట్లోని సంపదని దోచుకుని వెళ్ళాం. సంక్రాంతి సందర్భంగా బంపర్ ఆఫర్, కుండా, బియ్యం, చెరుకు మరియు బలాన్ని చెబత్తాయిలు. పండగ చేసుకోండి. మనకేం పెట్టారు సార్? మనకి ఖర్జూర పళ్ళు పెట్టారు సార్. ఏం చేద్దాం సార్? ఈయన గారు చెప్తారు సార్. తలా ఒకటి తీసుకుందాం సార్. డోంట్ టచ్. ఏలి ముద్రలు ఉంటాయి పెట్టేశాడు. వాళ్ళ కాలి ముద్రలు ఉన్నా వాళ్ళని పట్టుకోలేము సార్. వీళ్ళది దొంగ బుద్ధి కాదు సార్, వీళ్ళ బుద్ధిలోనే దొంగతనం ఉంది. ଭଲ ସମୟ ଆସିଲାଣି, ଏବେ ଯାଅ, ଆସିବୁ ନାହିଁ, ଠିକ ଅଛି, ବୁଝିଲ? ନୁଭୁ ଚେସିନ ବୈଦ୍ୟ ବୋଲେ ନା ବିଡ ବତିକାଡମ୍ମା ଚାନା ମଞ୍ଚି ଯାଅ ଯାଅ, ତମ କାମ ଦେଖ, ଯାଅ ଯାଅ. ତା ସାମାନ ସବୁ ଠିକ ଅଛି କି ନା ଚେକ୍ କରୁଛ ନା? ଠିକ ଅଛି, ତାକୁ ଦେଇଦିଅ. ଠିକ ଅଛି. ଏଡେଲେ ତ ଆଇପୋଇ ଉଣ୍ଡାଲି. ଅନାବସରଙ୍ଗା ଜେଲ୍ ନୁଚି ତପ୍ଚୁକୋଡାନିକି 4 ସାରଲୁ ଟ୍ରାଇ ଚେସାଉ. ଦେଖ କଣ ହେଲା, 16 ଏଳୁ ଗଡ଼ିପୋୟାଏ. ଏଇଠି ସାଇନ୍ କର. ନି ପିସିପି ଆକାଉଣ୍ଟ କ୍ଲୋଜ୍ ଚେସାଉ. ଜେଲ୍ରୁ ନୁ ପନି ଚେସିନକୁ ଜୀତମ 4,60,000. ଏନି ତମ ବ୍ୟାଗ୍ ବୈଠକ ଏଳିନ ତର୍ଭାତ ଅନା କୋପନ ତଗ୍ଗించుకో, ସହନంతో ఉండు. అర్థమైందా? వెళ్ళొస్తాను. జైలు నుంచి చావింటి నుంచి వెళ్లేటప్పుడు వెళ్ళొస్తానని చెప్పకూడదు. జా, వెళ్ళి మళ్ళీ వస్తాను. పంచర్ కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ మన కుక్కి వేస్తున్నట్టున్నాడు, చూడనట్టు మేనేజ్ చేయాలి. అదిగో వాళ్లే కదా సార్. ఎట్లా కనిపెట్టినావు? తెలుసు సార్. పిలవగానే చూస్తా. ఇలా రండిరా బ్రో, మన్నే పిలుస్తున్నారు బ్రో. బ్రో, కడుపు అదలా ఉంది, ఇంటికి వెళ్ళొచ్చేనా? తీసుకుంటా. సూపర్ ఐడియా బ్రో. సార్, ఈ ఏరియాలో ఒకట మీ గురించి శానా అయినా. ఈడ ఆడియో తీసి ఎవడో తెలుసా మీకు? సార్, క్యాసర్ కంపెనీలు మూసేసి చాలా కాలం సార్, ఇప్పుడు ఓన్లీ మెమరీ కార్డే. నేను చెప్తాను సార్, ఆడియో థీఫ్ అంటే దొంగతనం చేసి వాళ్ళింటి ఖర్చులకే ఎటకారంగా డబ్బులు ఇటు వెళ్తారే వాళ్ళే. తెలుసా? తెలీదు సార్. తెలీదంట సార్? నేను వింటున్నా కదా. ఏదైనా నౌకరీ ఇస్తే చేస్తారా? అది నౌకరీని బట్టి ఉంటది. ఈ ఏరియాలో గెవళ్ళైనా పైసలు మస్తుకుండి ఖుషిగా ఖర్చు పెడుతుంటానుకో, మాకు ఇన్ఫార్మ్ చేయాలా? గీయల్ట సంధి, మీరిద్దరు పోలీస్ ఇన్ఫార్మర్లు, ఓకేనా సార్?
పోలీసు ఉద్యోగం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. నీ బాడీ కండిషన్ కి పోలీసు ఉద్యోగమా? ఏంటి అలా చూస్తున్నాడు? అది మీరనొచ్చే. సారీ సార్. బొక్కలు విగా తీస్తా. ఏంటి విషయం అన్నా? అక్కడ ఇద్దరు నించుని గోడ మీద వచ్చబోస్తున్నారు, ఇక్కడ ఏం చేస్తున్నారు చూడన్నా? హడావుడి చేస్తున్నారు. అయ్యో, కెమెరా ఉందన్న భయం కూడా లేదు వాళ్ళకి. గోలైపోయింది. రే, ఈడే సెక్యూరిటీరా అన్నా? అర్జెంట్ ఏం లేదన్నా, నిదానగా. ఇదే కుబేరము లైట్ నుంచి వెళ్దాం. సార్, ఇది అగ్రిమెంట్ తాలూకు ప్రూఫ్. నమస్తే మాస్టర్. రావికి, నీ కూతురా? అవును మాస్టర్. నీ పేరేంటి? మహిరాణి. వెరీ నైస్ నేమ్. నీకేం కావాలి? చాక్లెటా, ఐస్ క్రీమా? చాక్లెట్. ఏయ్ సార్, చాక్లెట్ తీసుకురా. ఓకే సార్. చెప్పు వికి. మాస్టర్, అది ఆస్ట్రేలియాలో ఆడడానికి నిన్ను ఆక్షన్ లో కొన్నారు. కోడ్ ఆఫ్ కాండక్ట్ సర్టిఫికెట్ కోసం ఇక్కడికి వచ్చావు. నిన్ను ఏ టోర్నమెంట్ కి పంపించట్లేదు. నా కొడుకుని మాత్రమే ప్రమోట్ చేస్తున్నానని వెళ్ళిపోతున్నావా? అవును మాస్టర్, నాకు ఓ ఫ్యామిలీ ఉందిగా. ఏం ప్రమోషన్? అది యుఎఫ్సి మాస్టర్. వాళ్ళ టెక్నిక్స్ నిన్ను మ్యాచ్ చేయగలవా? ఒక అగ్రిమెంట్ బోర్డు వేసుకుందాం. నీ స్కిల్ లెవెల్, కండిషన్ ఎలా ఉందో నాకు తెలియదు కదా. వేరే అకాడమీకి వెళ్ళి జాయిన్ అవబోతున్నావు. నా అకాడమీ పేరు కాపాడాలి కదా. బాబు సార్, అగ్రిమెంట్ పేపర్స్ రెడీ చేయండి. ఓకే సార్. మాస్టర్, అవన్నీ వద్దు. కోడ్ ఆఫ్ కాండక్ట్ కావాలంటే గ్లౌస్ వేసుకుని పైకి రా. బాయ్స్, మీరు కంటిన్యూ చేయండి. Oh.
టైర్లో దూరిపోతావా? ఎరా రన్నింగ్ రేస్ పెట్టుకున్నా తెలుసు నువ్వా? ఒక నిమిషం నా గుండె ఆగిపోయిందయ్యా. రేయ్, జైలు నుంచి రిలీజ్ అవగానే వచ్చి పూలమాల వేసి నాకు స్వాగతం పలకడం మానేసి మీరు ఇక్కడ పరువు బంధాలు ఆడుకుంటున్నారా? ఎక్కడ గోకారంటే లాస్ట్ గా దొరదేసిందని ఇక్కడే గోకున్నా. అయితే నువ్వు అలాగే సంఖలో గోకుంటూ పటాసు, ఓ పెద్ద బాక్సింగ్ అక్కడ మినీ తగలెట్టి పడదుబ్బాడు. పటాసు తగలెట్టి రేంజ్కి నీలో టెర్రరిజం ఎక్కడి నుంచి వచ్చింది? మనం కన్నం వేయడానికి వెళ్తే కన్నం మాత్రమే వేయాలి, ధూపం వేయకూడదు నాన్న. ధూపం అయిపోతే పండదు నాన్న. విషయం ఏంటో బుర్రకెక్కేలా చెప్పి తావంట్రా గొల్సా. దీని అంతటికి కారణం ఎదురింటి సాధన గొల్సా. దట్ గర్ల్, ఆ అమ్మాయా? ఆ అమ్మాయితో మీకేం గొడవ వచ్చిందిరా? దించిన తల పైకెత్తకుండా వెళ్లి స్వాతి ముత్యంరా. ఈ కాలంలో కూడా ఇలాంటి అమ్మాయి ఉంటుందా? అవునరా, వచ్చేవారం నేను వచ్చేస్తానా. ఆహా, ఏం వినయం. తీయమ్మా, నువ్వు పెట్టమ్మా. ఏయ్, నువ్వే పట్టుకోక. ఏంటి ఏం పిల్ల, చాలాసేపు నుంచి నుంచున్నావు, నీకేం కావాలి? ఒక రూపాయి చిక్స్ ఇవ్వండి. ఏంటా రాత్రి డర్రు బ్రో? యస్ బ్రో. రేపటి నుంచి సిలిండర్ కంపెనీలో జాయిన్ అయ్యారు. పరువు పైన పరాయి చోట పని చేయకూడదు బ్రో. నీకెక్కడరా పరువు? సీరియస్ గా అడుగుతున్నాను, జోక్ కాదు. పక్కకు పోండా. ఎంతసేపు నా అమ్మాయి మీ వెనకాలే వస్తుంది? ఏమా, స్కూల్కి వెళ్లే పిల్లవి, బెల్లు కొడితే వాళ్ళు తప్పుకుంటారు కదా. బెల్ కొడితే సౌండ్ వస్తుంది, వాళ్ళు ఏదైనా ముఖ్యమైన విషయం మాట్లాడుకుంటున్నారు. నువ్వు వెళ్ళమ్మా, మన మ్యాటర్ లేట్ అవ్వలేదు. చూసావు ముస్లిం, ల్యాప్టాప్, ఫేస్బుక్ వంటి వెళ్లే ఈ రోజుల్లో మన గల్లీలో ఇటువంటి అమ్మాయి. ఏంటి ఫ్లాష్ బ్యాక్? మరే అది కాలేజ్కి వెళ్ళేటప్పుడు, అది ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు, ఆ స్వాతి ముచ్చానికి కొమ్ములు మూల్చాయి తెలుసామా నీకు? అలాగే పోసి నీ షాప్ ని తగిలిట్టుకో. గుడ్ డే. వంకాయలు, మునక్కాయలు, పొట్లకాయలు, టమాటా, క్యారెట్. హే వెజిటబుల్ మ్యాన్, బ్రోకలీ ఉందా? కోళ్ళవి నా దగ్గర ఉండవండి. ఇంకేమున్నాయో అడుగు. ఐస్ బాగ్, లెటస్, జాక్ ఫ్రూట్, అవకాడోస్, బ్లాక్ ఆలివ్స్, ఏవైనా ఉన్నాయా? అవన్నీ మన కాడ ఉండవు. అయితే మరి ఎందుకు వచ్చావు? వంకాయ, వంకాయలు అమ్మటానికే వచ్చా. అయితే అమ్మ అరకిలో ఇవ్వు. సరే వదిలేయండిరా, ఉద్యోగానికి వెళ్తున్న పిల్ల, 10 రూపాయలు సంపాదిస్తున్న పిల్ల, ఏదో బిల్డప్ ఇచ్చి అలా తిరుగుంటది, ఇదో పెద్ద మ్యాటర్. అది జనాల దగ్గర చూపిస్తే పర్లేదు, ఇలాంటి జాదుగర్ల దగ్గర. అంతలా ఏం చేసిందా పిల్ల? అందరూ అలారం ఎక్కడ పెడతారు? చెవి దగ్గర లేదా తలగడ దగ్గర పెడతారు. ఆ పిల్ల ఏరియాకే పెట్టింది తెలుసా నీకు? అమ్మయ్యా, సాధన అలారం మోగింది, ఇక చకచకా వెళ్లి పనులు చేసుకోవాలి. ముందు అర్జెంట్ గా ఇన్ని పూడ్చి పెట్టాలి. పెద్ద భారతీయుడు తాతయ్య లోకాన్ని ఉద్ధరించడానికి వెళ్తున్నాడు. ఇది పొద్దున్న వెళ్ళి చెక్ చేసి చేయడానికి ఆ రాయి లేవరా? ఏంటి సిలిండర్ అదిరిందా? అందుకే చింపేశారుగా. ఇంకేంటి మధ్యలో మాట్లాడుకు నాన్సెన్స్ నాన్న, ఫుల్ గా విను. బ్రో, మన స్టోన్ వాడితే అది బోన్ వాడింది బ్రో. అమ్మయ్యా, సాధన అలారం ఇంకా మోగలేదు అనుకున్నాను, మోగింది. ఇది దాన్ని ఎందుకు ఇంతలా ప్రమోట్ చేస్తున్నాడు? మావా, బద్దలు కొట్టు మావా. ఏంటి మావా, షాక్ కొట్టేట అరుస్తున్నావు మావా? ఏంట ఏంటి సగం మందికి చంతలో వెళ్ళిపోతున్నావు? పటాసు విడిగా ట్యూబ్ వేసి పట్టుకుంటుంది. పటాసు ఉన్న నీళ్ళు సగం తనే కాజేస్తోంది. వర్ష నీళ్ళని సేకరించమంటే వాడలో ఉన్న నీళ్ళని సేకరిస్తోంది. బ్రో వచ్చేస్తోంది బ్రో. మా ఇంటి బాత్రూంలోకి నువ్వెందుకు వెళ్తున్నావు? బాంబు పెట్టడానికి వెళ్తారా? బరువు దించడానికి? దానికి మీ ఇంటికి వెళ్ళండి నాన్న. నువ్వు వెళ్ళి ఏరియాకి వచ్చిన నీళ్ళని నువ్వే పట్టుకుంటే మరి మేమేం చేయాలి? సౌండ్ ఎందుకు కొంచెం తగ్గించు, సౌండ్ కంట్రోల్ చేసిన కట్టెలు తెచ్చుకొచ్చేస్తాను. యూ డోంట్ ఫియర్ బ్రో, రెస్పాండ్ రా బేటా.
పట్టాసు, సాల్ట్ వాటర్ తో స్నానం చేస్తే నాకు పడదు, అందుకే 2000 క్యాష్ ఇచ్చి విడిగా నీళ్లు కొనుక్కుంటున్నాను. నీకు కావాలంటే నువ్వు క్యాష్ ఇచ్చి కొనుక్కో, అర్థమైందా? సాధనా, నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో నీకు తెలియట్లేదు. ఈ నెల బిజినెస్ బాగా డల్లుగుంది మావా. ఏయ్, ఎవడ్రా కారు దారికి అడ్డంగా ఆపిందా? అడ్డంగా ఆపుతాను, నిలువుగా ఆపుతాను, నీదేం పోయిందా? ఏంటి మా ఏరియా గురించి సీనేస్తాను, చీరేస్తాను అనుకున్నావు, బండి తీరా. హలో సాధనా మేడం, పికప్ పాయింట్ ఇదే, బండి ఇక్కడే ఆపమని మేడం ఆర్డర్. బ్రా, ఓటుకి నోట్లు కుమ్మేస్తున్నారు బ్రా, నెలంతా మనం పనికి వెళ్ళనక్కర్లేదు బ్రో, మనం పండగ చేసుకోవచ్చు. డ్యూటీకి వెళ్ళాలి, బండి తీరా. హలో మేడం, వస్తే మీటర్ పైన 500 ఇస్తారు. నీ అబ్బరే అప్పటి నుంచి చూస్తున్నా, బలుపుగా మాట్లాడుతున్నావు, బండి తీలేదంటే తొక్కుకుంటూ వెళ్ళిపోతా. హలో తప్పకోండి, మేడం వస్తున్నారు. ఏంట్రా జంటగా చుడిదార్ వేసుకుని వస్తున్నారు? కానీ ఇద్దరు చుని వేసుకోలేదు బ్రో. ఒకటే బ్యాడ్ స్మెల్. ఏమ్మా మన లెవెల్కి ఇక్కడ ఉండాలా చెప్పు. వద్దా, వెళ్ళి వల్లకాడులో ఉండా. అమ్మా వాడిని వదిలేమ్మా, మన లాంటి వాళ్ళు గచ్చిబౌలి లాంటి రిచ్ ఏరియాలో ఉండాలమ్మా. సచ్చిపోయే వయసులో గచ్చిబౌలి అంట. హే అలెక్సా, ప్లే నాతో పెట్టుకుంటే. అలెక్సా ఎవరు ఆఫీగా? అలా నాన్న సెకండ్ సెటప్ అయ్యి ఉంటది. సూపర్ అమ్మా. కుంజరే, మేము కష్టపడ్డాం అన్నా, కానీ ఏరియా మొత్తం అమ్మాయిని నెత్తి మీద పెట్టుకుని ఊరేగింది. లెట్స్ టేక్ ఎ సెల్ఫీ. దాని ముందు మేమే తోపం చూపించాలనుకున్నాం. తిరునాళ్ళకి 5000 ఇచ్చాం, ఫ్లెక్స్ ఎలా ఉంది? మాసుగుందా? ఒట్టి పంచర్ అనేయచ్చుగా. అదేంట్రా పంచర్ అనే పంచర్? నువ్వు పటాస్ అనే శక్తి అనేసుకున్నావు, నాకు రెండో పేరు లేదు, అందుకే పంచర్ అనే పంచర్. ఇప్పుడు తెలుసు ఈ ఏరియాలో ఎవరు లెవలో. మన అంబలి పోయడానికి 10,000 రూపాయల సాధనా షా, ఈవిడ గారు ఏం పెద్ద సాధించేసిందనే కార్యక్రమాన్ని. అవో బేట, ఇదిగో అమ్మా సాధనా మేడం, ఇప్పుడు అంబలి తాగబోతున్నారు. అందరూ రెడీయా? రెడీ 2-1. తిరునాళ్ళలో అమ్మలి తాగడానికి వచ్చిన అందరికి ధన్యవాదాలు. ఈరోజు జరగనున్న సంగీత కచేరీకి గెస్ట్ గా నేను రాలేను. నా బాస్ విదేశాలకు వెళ్లినందువల్ల ఆయనకి సంబంధించిన ఆస్తులకి, ఆయన అకాడమీకి ఎటువంటి భంగమూ రాకుండా చూసుకునే బాధ్యతను నాకప్పగించి వెళ్లారు. పని మొదలెడదాం. దానికి జలకివ్వాలని వాళ్ళ అకాడమీలో దొంగిలించాం. అది కనిపెట్టడానికి వచ్చిన పోలీసులు మమ్మల్ని ఇన్ఫార్మల్ చేసి దాంతోనే లింక్ చేశారు. మీరు పోలీస్ ఇన్ఫార్మర్లా? షాక్ అయిన చాలు. మీ ఆఫీస్ లోకి కప్పులు కొట్టేసిన దొంగలు కనిపెట్టినకి ఇద్దరు ఇన్ఫార్మర్లు పెట్టినా. సీ మై ఇన్ఫార్మర్స్. వీళ్ళు నా ఇంటి పక్కనే ఉండే పోకి వెదవలు, నయా పైసా కూడా పనికిరారు. 7 తీసుకునే నాకు వీళ్ళ హెల్ప్ అక్కర్లేదు. గట్లనా? గది నీ పాయింట్ ఆఫ్ వ్యూలా? నా పాయింట్ ఆఫ్ వ్యూలా? గళ్ళు గుడ్ ఇన్ఫార్మర్స్. హ్యాండిల్ ఇన్స్పెక్టర్. కనిపించకుండా పోయిన మీ ఓనర్ గారి కప్పుకుంటే హ్యాండిల్? దీన్ని కనిపెట్టింది ఎవరు? ఎరికేనా? మై ఇంటెలిజెంట్ ఇన్ఫార్మర్స్. ఎన్నైనా చెప్పండి సార్, నేను వాళ్ళతో వెళ్ళను. ఇట్లా చూడు, నీ మీద పడ్డ దొంగనే ముద్ర, పోవాలనా వద్దా? ఎక్కువ సోసాయించొద్దు. గట్లయితే నువ్వు గాలితో కలిసి ట్రావెల్ చేయాలి. ఏమంటున్నా? 70 kg మనల్ని ఎంత పరిశాన్ చేసింది. ఆ 70 kg మనకే ఖర్చు పెట్టేలా చేసి చూపిస్తా. అంబలక్కడి జుంబా, జంబలక్కడి పంబ. అరే నువ్వు నేను చూడు.
ఫ్రిడ్జ్ యంత్ర రక్తం రా. ఎంఎంఏ మ్యాచ్ కి అగ్రిమెంట్ ఫైట్ కి ఏ సంబంధం లేదు. శక్తి విజయేంద్ర భూపతి ఫైనల్స్ లో ఆడొచ్చు. శక్తి విజయేంద్ర భూపతి వన్ ద ఫైనల్. అవర్ న్యూ కేజ్ వారియర్ ఛాంపియన్ శక్తి విజయేంద్ర భూపతి. ఈ పోటీలో నేను పాల్గొనడానికి గెలుపోటముల కంటే ఒక పెద్ద కారణం ఉంది. మామూలుగా పిల్లల కళల్ని నెరవేర్చే తల్లిదండ్రులే ఉంటారు, కానీ నేను తల్లిదండ్రుల కళను నెరవేర్చే భాగ్యం దొరికిన బిడ్డగా ఇక్కడి నుంచో ఉన్నాను. మా నాన్న పేరు విజయేంద్ర భూపతి. అడిమురే అనే మన కళని కాపాడడానికి, అభివృద్ధి చేయడానికి ఆయన తన ప్రాణాలిచ్చారు. ఆయన లక్ష్యం అడిమురే కళ లోకమంతా విస్తరించాలి అన్నదే. ఇప్పుడు మా అమ్మ లక్ష్యం కూడా అదే. అడిమురేతో పాటు మన మట్టి గొప్పతనాన్ని, సంస్కృతిని, సంప్రదాయాన్ని, నాగరికత అనే పేరుతో మర్చిపోకుండా తర్వాత తరానికి తీసుకెళ్లి చేర్చాలి. అంతేనండి, థ్యాంక్స్. నా గురువు మా అమ్మ, ఆవిడ కూడా థ్యాంక్స్. నీకు అర్థమయ్యేలా చెప్పనా? ఇప్పుడు బ్రూస్లీ అనే వ్యక్తి, ఆయన ఊరు కళైన కుంగ్ఫూని ఓ 4-5 సినిమాల్లో నటించి లోకంలో ఉన్న వాళ్ళందరికీ తెలిసేలా చేశాడు. ఎంత గొప్ప విషయం కదా. మన ఊళ్ళోనే ఎంత మంది కుంగ్ఫూని తిరుగుతున్నారు. మన రాష్ట్రంలో వాళ్ళకైనా అడ్డిమురి అంటే ఏంటో తెలిసేలా మనం చేయాలి. అదే నా లక్ష్యం. అడిమురై అనే దక్షిణ భారత ఆత్మరక్షణ కళకి అంగీకారాన్నివ్వటానికి దక్షిణ భారత క్రీడా కమిటీ పరిశీలిస్తున్నట్లు సమాచారం అందింది. హైదరాబాద్ లో జరిగిన ఎంఎంఏ పోటీలో గెలిచిన శ్రీ శక్తి విజయేంద్ర భూపతి గారి భేటీ దీనికి నాంది కావటం విశేషం.